హాయ్ అన్న. హాయ్. మీ పేరు? దిలీప్. రీసెంట్గా నిన్న చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కదా, అది రాజకీయ కుట్ర అని చాలామంది అంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అవును, రాజకీయ కుట్ర ఇది. ఆయన ఇప్పుడు ఉన్న కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం చాలా అవసరం. ఓకే. ప్రజలకి ఈ దుర్మార్గ పాలన పోవాలంటే రాష్ట్రంలో ఆయన రావాలి. అంటే నిజంగానే చాలామంది వారి పాత కేసులనే తిరగేశారు అన్నట్టు చాలామంది అంటున్నారు కదా, ఇది కావాలనే చేసిన పని అంటే? కావాలనే కుట్ర చేశారు. ఓకే. అంటే రాజకీయంగా కుట్రలకి ఇలా కేసుల మీద నుంచి కొడుతున్నారా? అవును. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మీ ఒపీనియన్ ఏంటి? దరిద్రంగా ఉంది పాలన చెప్పాలి. ఓకే. కొడాలి నాని గారు, రోజా గారి గురించి మీరు ఏమంటారు? ఏ దేనికి? వాళ్ళంత నీచులు ఇంకొకళ్ళు లేరు రాష్ట్రంలో. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద అండ్ జగన్మోహన్ అది నారా చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద ఎక్కువ కామెంట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు? చేస్తూ ఉంటారు వాళ్ళు, అయితే తలాలు వేసిన కానీ అదే పని కదా. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం లేదు. ఓకే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కానీ ఏపీలో సీఎం అవుతే ఏపీ ఎలా ఉంటుంది? సంఘన అయిపోతుంది. గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్, అతని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు అంత తెలియదు భయ్య ఆయన గురించి. ఏ దేనికి? అసలు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. అది ఏ మరి ఏపీలో ఐటీలు వచ్చినాయా? ఏమున్నాయి భయ్య ఏపీలో? ఏమున్నాయి చెప్పండి, మీరు చెప్పండి ఏమున్నాయి. ఓకే. లోకేష్ గారు పాదయాత్ర మీద మీ ఒపీనియన్ ఏంటి? బ్రహ్మాండంగా జరుగుతుంది లోకేష్ గారి పాదయాత్ర. ఓకే. పాదయాత్ర మీద ఎందుకు కామెంట్స్ ఎక్కువ వస్తాయి? కామెంట్స్ వస్తూ ఉంటాయి. నారా చంద్రబాబు గారి గురించి మీరు ఏమంటారు? మంచి వ్యక్తిత్వం, మంచి లీడర్ ఆయన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.